ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాతో రీఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుని ఆ తర్వాత సైరా సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి అందరికీ తెలిసింది అందులో భాగంగా చివరిగా ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకులను ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు దారుణమైన రియాస్టర్ను అందుకున్నారు అయితే ఈ నేపథ్యంలో తన నుంచి రాబోతున్న సినిమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన ఎలాగైనా ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలోనే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను ముందుకొచ్చి ఆయన హిట్ కొట్టారు ఇక ఆ సినిమా తర్వాత మెగా వన్ ఫిఫ్టీ ఫోర్ అంటూ వాల్ వీరయ్య షూటింగ్లో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ అనే సినిమా చేస్తున్నారు తమిళంలో అజిత్ హీరోగా రూపొంది సోపరేట్గా నిలిచిన వేదాలం అనే సినిమాకు ఇది తెలుగు రిమేగ్గా రూపొందుతోంది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన తమన్నా హీరోగా నటిస్తోంది అలాగే మెగాస్టార్ చెన్నీల పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది అలాగే బిగ్ బాస్ దివి ఒక కీలక పాత్రలో నటిస్తోంది అయితే మెగాస్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ముందుగానే విడుదల చేశారు ఆయా సినిమాల మేకర్స్ ఇక బోలాశంకర్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఆ సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే బోలాశంకర్ సినిమా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీ విడుదల చేయబోతున్నామని సినిమా నెట్ అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇక అదేవిధంగా ఈ సినిమా నుంచి ఫస్ట్లో కూడా రిలీజ్ చేశారు ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ గురించి స్పందించారు ఈ మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో అదిరిపోయే సినిమాను చేస్తున్నారు ఓర్మాస్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీ ఆయన అభిమానులు మెచ్చే సినిమానే ఇది ప్రతి సీన్ చూస్తే పూనకాలు గ్యారెంటీ అంటూ అనట మెహర్ రమేష్ గారు ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది